हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु डोस एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल। ई वीडियोलो नेनु इंटर सेकंड ईयर की वाळ्ळकु संबंधी कॉमर्स लो फुल मार्क्स एला रावालो चेप्पबोतुन्नानु। ఒకవేళ మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్। దీంట్లో నేను మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ హౌ టు రైట్ ఎగ్జామ్, ఇంకా అదే కాకుండా కామర్స్ కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో ఉన్నాయి। వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి। ఇదే కాకుండా మీకు ఏదైనా వీడియో లింక్స్ కావాలన్నా, లేకపోతే డిగ్రీ తర్వాత ఏ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, యూ కెన్ జస్ట్ పుట్ అ కమెంట్, నేను లింక్ అనేది మీకు డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాను। ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాము। ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు కామర్స్ అకౌంట్స్ లో ఫుల్ మార్క్స్ అంటే మీకు 99 మార్క్స్, స్కోరింగ్ మార్క్స్ అయితే 99 ఉంటుంది। ఫస్ట్ మీరు అకౌంట్స్ ని అటెంప్ట్ చేయండి, థియరీ పక్కన పెట్టండి, అకౌంట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఫినిష్ చేయండి। 20 మార్క్స్ ప్రాబ్లం అయితే కంపల్సరీ అటెంప్ట్ చేయండి, సరిగ్గా రా చేయండి। ఒకవేళ మీకు ఆన్సర్ అది ఏంటి టాలీ కాకపోయినా, ద ప్రొసీజర్ కరెక్ట్ ఉంటే మీకు మార్క్స్ అనేవి ఫెచ్ చేస్తారు। సో 20 మార్క్స్ ది మళ్ళీ ఇంకా మీరు ఒకవేళ ప్రాబ్లం ఇంకా థియరీ మీకు ప్రాబ్లం సరిగ్గా వచ్చి థియరీ సరిగ్గా రాకపోయినా మీరు ప్రాబ్లమ్ ని అటెంప్ట్ చేయండి, ఎందుకంటే ప్రాబ్లమ్ కి మనకి ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారు। ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న దాన్ని అటెంప్ట్ చేయండి। మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ రాకపోతే ఆ కండిషన్ లో మీరు గో విత్ థియరీ, అది మోస్ట్ ఇంపార్టెంట్। ఇంకా ఇప్పుడు థియరీలో కూడా మీకు ఒకవేళ మీకు 2 మార్క్స్ రాకపోయినా, 5 మార్క్స్ రాకపోయినా, మీకు ఆ మ్యాటర్ కి సంబంధించి జనరల్ గా ఏమైనా తెలిసినా యూ జస్ట్ హ్యావ్ టు అటెంప్ట్. మనకి అటెంప్ట్ కి కూడా కొన్ని మార్క్స్ అనేవి ఫెచ్ చేస్తారు, అటెంప్ట్ అయితే చేయండి ప్రతి క్వశ్చన్ ని। ఇది ఇంకా లాస్ట్ పేపర్, చాలా హ్యాపీగా ఉంది। మీరు ఎగ్జామ్స్ ఇప్పటి వరకు ఎలా రాస్తారు, ఏ పేపర్ టఫ్ ఉందో కూడా కింద కమెంట్ చేయండి। ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు మీరు మెయిన్ థింగ్ ఫస్ట్ అకౌంట్స్ ని అటెంప్ట్ చేయండి, తర్వాత ఇప్పుడు కామర్స్ రాసేటప్పుడు కూడా లాంగ్ ఆన్సర్స్ కి షార్ట్ ఆన్సర్స్ కి సైడ్ హెడ్డింగ్స్ ప్రాపర్ గా రాయండి। కంటెంట్ మీకు ఒకవేళ సరిగ్గా రాకపోయినా యూ కెన్ ఫ్రేమ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్। చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఓన్ గా రాయొచ్చని, మీరు రాయొచ్చు బట్ కంటెంట్ అనేది ప్రాపర్ గా ఉండాలి, అన్ రిలేటెడ్ కంటెంట్ రాయకూడదు, కొంచెం రిలేటెడ్ ఉన్న కంటెంటే మనము రాయాలి। ఇంకా చాలా మంది ప్రెజెంటేషన్ సరిగా ఉంటే చాలా కంటెంట్ లేకపోయినా ఏం కదా అని అడుగుతున్నాను, మీకు అంటే మీకు అర్థమయ్యేటట్టు రాసినా చాలు, కానీ కంటెంట్ అయితే కరెక్ట్ ఉండాలి, అదైతే ఇంపార్టెంట్। రివిజన్ కూడా చాలా చేసుకోండి, మార్నింగ్ ఒకసారి లేసి రివిజన్ అనేది చూడండి, ఏమేమి ఆన్సర్ ప్రాబ్లమ్స్ అన్ని ఫార్మాట్స్, ఒకవేళ మీకు ప్రాబ్లం రాకపోయినా ఫార్మాట్స్ అన్న చూసుకోండి, ఫార్మాట్స్ కి కూడా మనకి మార్క్స్ అనేవి ఇస్తారు। సో ఫార్మాట్స్ అకౌంట్స్ లో అది ఆన్సర్ కరెక్ట్ రాకపోయినా ఫార్మాట్ కి కూడా మనకి మార్క్స్ అనేవి ఉంటాయి। అన్ని ఫార్మాట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి, అన్ని ప్రొసీజర్స్ ఒకసారి చూసుకోండి, ఆన్సర్స్ కి సంబంధించినవి కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకోండి, షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ అన్ని రికలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్ సరిగ్గా రాయండి। మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి। ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్।